నెల క్రితం వర్తమానం ఒక స్త్రీని గురించి చెప్పాను. ఒకన గుర్తుందా? గుర్తులేదా? మంచిదైతే మంచిదండి. ప్రార్థన చేసుకొని మరి ఒక వర్తమానంలో మనం ప్రవేశిద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణపోతురువైన మా నాయన, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు మా ప్రభు ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి పేరట మీకే హృదయపూర్వకముగా కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు తండ్రి. ప్రతి వారంలో జరుగుతున్నటువంటి యొక్క బుధవారం బైబిల్ క్లాస్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు నాయన. బిడ్డలాగా మేమందరం సమకూరటానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి కూడా మీకు స్తోత్రములు ప్రభు. ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించుకోవటానికి యోగ్యత లేని అర్హత లేని మా బ్రతుకులు నా తండ్రి మరొక దినాన్ని ప్రసాదించడం మీకు స్తోత్రాలు. అదేవిధముగా కొద్ది నిమిషాలు మీ గ్రంథంలో మాటలు మీరు ధ్యానించబోతుండగా ఇది నాన్న ఏ మాటలు కావాలో తండ్రి ఆ మాటలు మీరు నాతోనూ మాతోనూ మాట్లాడండి. నిలబడుతున్నాను తగ్గించుకొని నీ మాటలు తండ్రి మీ బిడ్డలకు అర్థమయ్యే రీతిగా ప్రకటించడానికి నీ పరిశుద్ధాత్మ యొక్క జ్ఞానాన్ని నాకు ధారాళంగా దయచేయమని వేడుకుంటున్నానైనా. అదే రీతి మీ బిడ్డలకు కూడా అర్థం చేసుకునే జ్ఞానం దయచేయమని వేడుకుంటున్నా. మా ఇరువురికి నీ పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని అందించమని మీరు మాత్రమే మహి పొందుకోమని క్రీస్తేశ్వర దివ్యనామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. మంచిదండి. ప్రకృతిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మనకి కనపడుతూ ఉంటాయి. వాటిలో పక్షుల గురించి దేవుడు ఎన్నో చెప్పాడు. ఏంటండి ఇప్పుడు చూసిన అన్నయ్య పక్షుల గురించి చదువుతుంటాడు, మన పావుర గురించి చెప్పాడు, కాకు గురించి చెప్పాడు. కాకు గురించి చెప్పలేదులేండి. చెప్పానా? చెప్పలా. ఆయన గురించి ఉదయం వచ్చేప్పుడు అయితే కాకు గురించి అయితే మనకు తెలిసినా కానీ ఉండండి. కానీ క్లుప్తంగా మరి క్లుప్తంగా దాని గురించి దేవుడు దాన్ని చూసి ఏం నేర్చుకోమన్నాడు మనం చూద్దాము. లోకాస్ వార్త 12:24. లోకాస్ వార్త 12 కాకుల సంగతి విచారించి చూడుడి అవి విత్తవో కోయవు వాటికి గరిసలేదు ఆయనను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. మంచిదనండి. మనకి ఆది కాండ క్షమించండి మత్తయి సువార్త చూసుకున్నట్లయితే అక్కడ ఒక భక్తుడు అనేటువంటి మత్తయి భక్తుడు ఏం చెప్పాడంటే ఆకాశ పక్షుడు చూడుడి అన్నాడు అంతే. ఇక్కడ లోకా భక్తుడు ఏం చదువుతున్నాడు? ఒక ఆకాశంలో ఎగిరేటువంటి పక్షుల్లో ఉన్నటువంటి ఒక పక్షి జాతిని జ్ఞాపకం చేస్తున్నాడు. దాని పేరు కాకండి. మనకి బైబిల్లో ఆది కాండం కనపడింది. కాకుని గురించి నిజంగా ఆలోచిస్తే ఆ కాకి దాంట్లో ఒక మంచి లక్షణం కూడా మనకు ఆలోచిస్తే మానవ జాతికి అసలు ఆలోచించకూడదు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అది ఒక అసహ్యమైనటువంటి పక్షి. దాంట్లో నిజంగా మనం ఆలోచించడానికి ఏమీ లేదు. ఉదాహరణకి ఎవరన్నా ఆరు బయట ఏదైనా ఎండబెట్టినా ఏదైనా ఎత్తుకుపోతాయి. ఏమండి గుడ్లు ఏదైనా తీసుకొస్తున్న గుడ్డలను ఎత్తుకుపోతాయి. ఆఖరికి మనం ఒంటి రుద్దుకునే సబ్బులు కూడా ఎత్తుకుపోతాయి. కోడి పిల్లలు ఎత్తుకుపోతాయి. ఇంకా క్యాంప్టీగా చెప్పుకోవాలంటే అరుగు మీద కూర్చుని రెట్లేస్తాయండి. అల్లరి అల్లరి పక్షులు. మరియు బలికి కూడా పనికిరానటువంటి అసహ్యమైనటువంటి పక్షి. మరి ముఖ్యంగా దేవుడి బలికి అర్పణ కూడా అది ఏ విషయంలో కూడా అర్హులు కాదండి. మరి దీని భిన్నంగా యేసుక్రీస్తు ప్రభువారు ఏం సెలవిస్తున్నాడు? కాకులు సంగతులు గురించి విచారించమన్నాడంటే మరి యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు ఏదో పరమార్థం ఉంటుందిగా. మనకైతే అవి ఇలాంటివి అసహ్యమైనవి అల్లరివి. ఇంకా మనకేం చెప్పాలంటే పెద్దలు మనకి ఏం నేర్పించారంటే పిండ ప్రధానాలు పెట్టుకున్నప్పుడు అవి వచ్చినప్పుడు అదిగో మా తాత వచ్చాడు లేదా మా నాన్న వచ్చాడు చచ్చిపోయినటువంటి పూర్వీకులు వచ్చారని చెప్పి వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటారని. అంటే అదిగో మా నాన్న వచ్చాడు అట్లాగైతే మా నాన్న వచ్చాడో తాత వచ్చాడో ఎవరో ఒకరు వస్తే మరి ఇంటికి తీసుకెళ్ళొచ్చుగా. ఏమండి అది ఎంతవరకేనండి? ఏదన్నా మాంసం పెడతారో ఏదన్నా ఆహారం పెడతారని చెప్పి కాకులు వస్తే కానీ తాత మామ ఎవరు లేరండి. అవన్నీ మనకు పెద్దలు నేర్పారు. కాకు గురించి మనకు అంతవరకే తెలుసు. కానీ నజరేడేటువంటి యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి మాటల్లో ఎంత పరమార్థం ఉంటుందని అంటారండి. లోకంలో మన మనుషులటువంటి మాటలు అవన్నీ వ్యర్థమైనవి. యేసుక్రీస్తు అటువంటి మాట జీవం కలిగినది.
మరి కాకుల గురించి ఎందుకు విచారించమన్నాడంటే కాకులు ఉన్నటువంటి నాలుగు లక్షణాలని క్లుప్తంగా వివరిస్తాను. ఎందుకంటే అన్నయ్య సమయం వాళ్ళు కనుక సాధ్యమైనంత క్లుప్తంగానే మీకు నేను ముగించే ప్రయత్నం చేస్తాను. దానిలో నాలుగు లక్షణాలు ఉన్నాయండి. మొట్టమొదటి లక్షణం ఏంటంటే కాకులకి ఐక్యత ఉంటుంది. ఏమండి కాకులకి ఐక్యత ఉంటుంది? ఎలాంటి ఐక్యత అంటే చూడండి, మనం నిత్యం చూస్తూ ఉంటాము కాకులు ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు ఏం చేస్తాయి అవి? ఏదన్నా కాకి తన జాతికి సంబంధించినటువంటి పక్షికి ఏదన్నా ప్రమాదం జరిగితే గుంపులు గుంపులుగా వస్తాయండి. రెండవది ఏదన్నా ఆహారం ఉందనుకో అవి గుంపులు గుంపులుగా సంకేతాలని చేరదేస్తాయి. రెండవది తన జాతి కాని పక్షి తన గూడు కాడికి వస్తే ఏం చేస్తాయి? పొడిచి పొడిచి తరుగుతాయండి. అంటే ఈ మూడు విషయాలు అవి ఐక్యత కలిగి ఉంటాయి. మరి సంఘానికి దేవుడు చెబుతున్నటువంటి మాట మనందరూ ఎప్పుడు వాడుకలో ఉన్న మాటే 133వ కీర్తన 1వ వచనం. సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంతో మనోహరం, ఎంతో మేలు అన్నాడు. నిజమగానండి, సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంతో మేలు, ఎంతో మనోహరం అన్నాడు. ఇక్కడ కాకులలో ఉంది ఐక్యత. దేవుడు సహోదరులుగా మనమందరం కూడా ఐక్యతగా కలిగి ఉంటే మనకెంతో మేలు అంటున్నాడండి. ఈనాడు సంఘంలో వచ్చేటువంటి మనమందరము కేవలము ఆదివారం మందిరంలో గడిపి బయటికి వెళ్ళిన తర్వాత ఎవరికి వాళ్ళే ఏరైపోతుంటాం. చూడండి, ఇక్కడ కలవాల్సింది మనుషులు కాదండి, మనుషులు కలవాలి. సంఘంలో ఎంతోమంది మనం కలుస్తూ వస్తుంటాము, దేవుణ్ణి ఆరాధించుకుంటాం, దేవుణ్ణి వాక్యం ద్వారా ఎన్నో మాటలు వింటుంటాం, కానీ మనలో ఒకరికొకరికి పొత్తు ఉండదు. నిజంగా అండి, దేవుడు చెబుతున్నాడు కాకుల గురించి ఎందుకు విచారించమన్నాడంటే, యేసుక్రీస్తు ప్రభు వారు కాకుల్లో ఉన్న ఐక్యత క్రైస్తవుల్లో కూడా ఉండాలి ఐక్యత. అవి శత్రు వచ్చినప్పుడు ఎదుర్కొంటాయి. మనం ఏం చేయాలంటే మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహమని ఎవరు మృంగుదమని చెప్పి వాడు ఏం చేస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడంట. సంఘమంతా కూడి మనం ఏం చేయాలంటే ప్రియారా, శత్రువైన అపవాదిని ఎదుర్కోవాలంటే ప్రార్థన ద్వారా మొట్టమొదటగా ఎదుర్కోవాలండి. మరి సంఘంలో మనకెవరికైనా బలహీనతలు ఉన్నా, సంఘంలో ఎవరికైనా ఇబ్బందులు సంబంధులు ఉన్నా, మరి ఒకరికొకరు మనం ప్రార్థన చేసుకున్నామంటే అది వ్యక్తిగతంగా మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే సంఘముగా ఉండి ప్రార్థన చేసుకున్నప్పుడు అనేక అద్భుతమైన కార్యాలు రంగంలో జరిగినవండి. దానియేలు గారు అక్కడ నెబుకద్నెజర్ పరిపాలనలో ఆ దేశానికి, ఆ ప్రపంచం అనేటువంటి దేశానికి గందరగోళ పరిస్థితి వచ్చినప్పుడు సహోదరులు వాళ్ళందరూ కలిసి షడ్రకు మేద్రకు అభిజ్ఞోగిన దైవ నలుగురు కలిసి ప్రార్థన సహాయం చేస్తున్నాడు. ఎవరు? దానియేలు. అప్పుడు ఆత్మ ద్వారా దేవుడి యొక్క జ్ఞానాన్ని పొందుకొని ఆ సమస్యకు పరిష్కారం చేశాడండి. ఆ కలభావాన్ని, విచిత్రం ఏంటంటే కళ ఏదన్నా వస్తుందని భావం చెప్పచ్చు, ఆ కలవో మర్చిపోయినట్టు ఆయన అది చెప్పడం చాలా గందరగోళమండి. మరి దేవుడు సహాయం ద్వారా ప్రార్థన అందరూ సంఘంగా సమకూడి వాళ్ళందరూ ఐక్యత కలిసి ప్రార్థన చేశారు. నిజంగా శత్రువులను మనం ఎదుర్కోవాలంటే ఏం చేయాలంటే సంఘముగా కూడి ఉండి ప్రార్థన చేయాలి. అలాగే కాకులు ఏం చేస్తారు, శత్రువులను వచ్చిన పొడిచి పొడిచి తరిమేస్తాయండి. ఆహారం, ఏదైనా ఆహారం ఉందో వాళ్ళందరినీ కలిసి కాకులన్నీ ఒకసారి వాడి సంకేతాలు అందించి ఆహారం కోసం వాటిని తీసుకొస్తాయండి. మరి అక్షయం అనేటువంటి ఆహారాన్ని, దేవుడేటువంటి వాక్యాన్ని నిజంగా ఎంతమంది మనం పంచుతున్నాం, మనకు మనమే తింటున్నామా అనే వాక్యాన్ని ఎదుటి వారికి మనం పంచుతున్నామా? అలాగే అక్షయమనే ఆహారంతో పాటు క్షేమనేటువంటి ఆహారం మనం పెట్టాలండి. భేదల మొరని ఆలకించిన వాడిని ప్రార్థన యెహోవాకు హేయము. ఆత్మీయ ఆహారాన్ని మనం పంచిపెట్టాలి. రెండవది శరీరమైనటువంటి ఆహారాన్ని కూడా పంచిపెట్టాలి. కాకులే పక్షులకు, వాటి జాతి పక్షుల కోసమే అవి ఆతృపడుతున్నాయి. మరియు ఏదన్నా చనిపోయినప్పుడు కాకులు నాకెందుకు లేదు, నా జాతి అయినప్పుడు నాకెందుకు లేని చెప్పి అవన్నీ కూడా ఉండట్లేదండి. అన్నీ అక్కడే ఉన్నప్పుడు వాటిని పరామర్శిస్తూ ఉంటాయి. ఏమండి, మరి క్రైస్తవులుగా పెట్టిన చాలామంది దేవుడు గ్రంథం చక్కని మాట రాయించమని తెలుసు అండి. ఏమన్నాడంటే అక్కడ ఒకటి జన్మదినము కంటే మానజనం మీద దేవుడు చక్కని రాయిస్తే సంఘంలో చనిపోయినా క్రైస్తవులే మళ్ళీ నా సంఘం కాదు, వాళ్ళు నా వాళ్ళు కాదు. ముస్లింలు సహోదరులు చాలా ఐక్యత ఉందండి. ఈ విషయంలో చెప్పుకోవాలంటే వాళ్ళకి ఎవరైనా చనిపోతే గుంపులు గుంపులు లగేస్తూ ఉంటారు. చాలామంది క్రైస్తవులు కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అది మన కాదు అనుకుంటారండి. కాకుళ్ళు గురించి ప్రభు ఎందుకు విచారించమన్నాడంటే కాకుళ్ళలో ఉన్న మొట్టమొదటి లక్షణం అవి ఐక్యత కలిగి ఉంటాయి. సంఘమంతా కూడా మనం ఐక్యత కలిగి ఉండాలండి. అయితే దేవుడికి వ్యతిరేకమైనటువంటి ఒక ఐక్యత ఉందండి. ఆది కాండము 11వ అధ్యాయం 4వ వచనం దేవుడికి వ్యతిరేకమైనటువంటి ఐక్యత ఒకటి లేచింది గ్రంథంలో.
ఆది కాండము 11:4 మరియు వారు మానవ భూమి అంతట చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశము నుండి శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొందుము రండని మాట్లాడుకొనగా యెహోవా నరులు కుమారులు కట్టినటువంటి పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. చాలండి, ఇక్కడ ఇక్కడ దేవుడికి వ్యతిరేకమైనటువంటి ఐక్యత అండి. దేవుడు ఆది కాండంలో ఆదాము అవగా ఏం సెలవిచ్చాడు, మీరు ఫలించి అభివృద్ధి నుండి భూమిని నిర్ణయించి భూమిని లోబరుచుకోండి అన్నాడు. ఇక్కడ ఇక్కడ ఏం చేస్తున్నారంటే, ఇక్కడే మనం ఉన్నాం, ఇక్కడే శిథిలమైపోదాం, దేవుడికి ఆకాశంగా మన శిఖరాన్ని కట్టుకుందాం అని చెప్పి ఒకరికొకరు ఐక్యత కలిగి ఏం చేస్తున్నారంటే అండి, దేవుడి యొక్క ప్రణాళికకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారండి. అక్కడ చూడండి, అప్పుడు ప్రపంచంలో ఒకే భాష ఉంది, అప్పుడు ఒక లాంగ్వేజ్ కొనసాగుతుంది, అక్కడే మనుషుల యొక్క భాషలన్నీ తారుమారైపోయినాయి. అక్కడ చూడండి, దేవుడు అప్పుడు అనుకున్న వాళ్ళు ఏం చేశాడండి, కలిసి మన గోపురాన్ని కట్టుకున్నా అనుకునేటువంటి జనాంగాన్ని కలిసి కొట్టుకునేట్టుగా చేశాడండి. అంటే వాళ్ళ భాషలో వాళ్ళకి సంబంధం లేకుండా పోయినాయి, ఒకరికొకరు పొత్తు లేకుండా పోయింది. ఎప్పుడైనా దేవుడికి వ్యతిరేకంగా మనం ఐక్యతగా కూడి దేవుడి నామానికి వ్యతిరేకంగా కానీ సంఘానికి కానీ ఏమండి వ్యతిరేకంగా మనం ఏం చేసామనుకో, దేవుడు వాటిని దేవుడికి ఎదురుగా నిలిచిన ఏ ఆయుధము కూడా పరిధిలో దాన్ని చక్క దేవుడి గ్రంథం రాయించడండి. ఇక్కడ దేవుడు అనుకున్న ప్రణాళిక ఏంటి, మీరు ఫలించి అభివృద్ధిలో భూమిని నిండించి భూమిని లోబరుచుకుని అన్నాడు. దేవుడు ప్రపంచమంతా విస్తరించమన్నాడు, ఆనాడుకి వాళ్ళకి చెప్పాడు, ఈనాడు మనకేం చెబుతున్నాడు అంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పమంటున్నాడు. చాలామంది సంఘాలలో ఎవరి సీటు వాళ్ళదేనండి, ఏదో వాళ్ళే కొనుక్కున్నట్టుగా చక్కగా అక్కడే కూర్చుంటారు. అదేమంటే దైవజనులు కూడా చాలామంది కూడా సంఘాల నుంచి వెళ్ళిపోతారేమోనని వాళ్ళకి నువ్వు ఎక్కడే ఉండాలి, నువ్వు ఎక్కడే ఫలించాలి, బిడ్డల తరతరాలు కూడా అక్కడే మందులోనే శిథిలం అయిపోవాలండి. దేవుడు అది కాదు కోరుకుంటుంది, మీరు ఫలించి మనం అభివృద్ధి పొందాలి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టి సువార్త ప్రకటించాలంటే లెగవాలి. సంఘంలో చాలామంది ఏమనుకుంటారంటే మందులో జనం తగ్గిపోతారనో కానుకలు తగ్గిపోతారనో, మనకైతే మన సంఘానికి ఆ దురదృష్టం లేదండి, ఖచ్చితంగా ధైర్యంగా చెప్పగలదు నేనైతే. ఎందుకంటే మనమందరము నిజంగా నేనే సాక్షి, ఎందుకంటే ఆ ప్రోత్సాహం ఆదరణ దేవుడి బిడ్డలుగా మనకు లేకపోతే ఇప్పుడు 10 మంది సేవకులు 10 ఊళ్ళు దొరికితే సువార్త చేయొచ్చు, ఒక్కడే సేవకుడు 10 గ్రామాలు దొరకవచ్చా, అసలు వీలైద్దా? అన్నాడు ప్రభు ఏమన్నాడు, సువార్త కొద్దుగా ఉందయ్యా పనివారు కొద్దుగా ఉన్నా. నిజంగా దేవుడు అనుకున్నట్టుగా పనివారు ఇప్పుడు ఎక్కువగానే ఉండ, కానీ ఆయన అనుకున్న పనివారు లేరండి. ఇక్కడ మనం కాగి చూసి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే పిల్లారా, దేవుడికి వ్యతిరేకంగా సంఘం ఆడ ఐక్యత కలిగి ఉన్నాయి, మనము దేవుడికి వ్యతిరేకంగా గుంపులకు ఐక్యత కూడకూడదండి. అయితే దైవజనుడికి వ్యతిరేకంగా ఒకటి లేచి చూద్దాం, సంఖ్యాకాండము 16:2 సంఖ్యాకాండము 16:2 పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచిరి. చూడండి పిల్లారా, దేవుడు మోషే గారిని తన అన్నైనటువంటి అహరోను లేవి యొక్క యాజకత్వంలో ఉంచి మోషే గారిని నాయకుడుగా ఉంచి దేవుడు వారిని కానాను దేశం నడిపిస్తుంటే ఏమండి, కోరాకు నాదావు అవినాదేవి నలుగురు కలిసి, నలుగురు కాస్త ఎంతమంది అయ్యారు, 250 మంది అయ్యారు. ఏమండి ఇక్కడ దైవజనుడికి వ్యతిరేకమైనటువంటి ఐక్యత, వీళ్ళిద్దరు కాస్త 4 అయ్యారు, నలుగురు కాస్త 250 మంది అయ్యారు. చాలామంది కూడా దేవుడు సేవకుడు పోయి తిరుగుబాటు చేస్తూ ఉంటారండి చాలామంది సంఘాలలో. దేవుడు ఆయన ఎన్నుకున్నటువంటి సేవకులే పీడారా, దేవుడు ఆయన ఎన్నుకున్నటువంటి వారిని, ఎందుకంటే దేవుడికి వ్యతిరేకం ఉన్నటువంటి సేవకుల్లో జీవితాలు కొన్ని అవకతవకలుగా లోకంలో మనకు కనపడుతూ ఉంటాయి. దేవుడు ఎన్నుకున్నటువంటి సేవకులకి వాళ్ళ బ్రతుకులో మనకు కనపడతూ ఉంటుంది. కనపడినప్పుడు మనం ఏం చేయాలంటే, మేము పరిశుద్ధులు, అక్కడ వాళ్ళు అదే జరిగింది అక్కడ, మేము పరిశుద్ధులమే, మేము కూడా చేయగలం, నువ్వు ఒక్కడవేనా, మీ అన్న మీ ఇద్దరేనా, మేము కాదని చెప్పి దైవజనుడి మీద వ్యతిరేకం చేశారండి. వ్యతిరేకం చేసిన తర్వాత చూడండి, దేవుడే కల్పించుకొని 450 మంది అవ్వటం వల్ల ఏం జరిగిందంటే, భూమి మొట్టమొదటిసారిగా నోరు తన నోరుని తెరిచిందండి. అక్కడ చూసుకోండి, సంఖ్యాకాండంలో ఉంటుంది,
మొట్టమొదటిసారి భూమి మీద భూమిది దాన్ని ఏమంటారండి భూకంపం మొట్టమొదటిసారి భూకంపం చెందినటువంటి అదేనండి మొదట తన నోరుని తెలిసి దేవుడు 250 దహించేసేసాడు అంటే ఇది దేవుడికి వ్యతిరేకమైన ఐక్యత 11వ ఆదికాండము సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో దైవజనుడికి వ్యతిరేకమైతే ఈ రెండు ఐక్యతలు మనకు ఉండకూడదండి అయితే మనకి ఎటువంటి ఐక్యత కావాలి ఎఫెసు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం సంఘం అనేటువంటి మనకి ఎటువంటి ఐక్యత కావాలి ఎఫెసు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రిక ఎఫెసు రాసిన పత్రిక కాబట్టి చదవండి కాబట్టి మీరు సమాధానమును సమాధానమనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికంతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదునైన నేను మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాను చాలండి ఇక్కడ దేవుడు సంఘానికి ఒక మాట చదివిస్తున్నాడు అన్నాడు పౌలు గారు చెరసాడలో ఉండి మాట చెబుతున్నాడు అంటే సంఘానికి అక్కడ ఏముందంటే పిల్లారా ఐక్యత లేదు అక్కడ పౌలు గారు రాసిన 14 పత్రికల్లో ఆయన ఏ మాట చెప్పినా సంఘంలో ఉన్నటువంటి లోటుపాట్లు కూడా చెప్పేవాడండి ఏ విషయం అప్పటికి కూడా ఏదన్నా పౌలు గారు సెలవిస్తున్నాడు అంటే ఆ మాట ఆనాడుకు వాళ్ళకి చెప్పేనాడు మనకు కూడా దేవుడు చెబుతున్నాడు చూడండి చక్కని మాట చదవండి కాబట్టి మీరు సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు కలిగించారండి ఐక్యత చూడండి 120 మంది పెంతుకోస్తి దినాన ఆ మేడగది మీద అందరూ ఐక్యత కలిగి యేసుక్రీస్తు ప్రభు వారు మీరు అక్కడనే ఉండండి ఎక్కడికి వెళ్ళొద్దు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద రాబోతున్నాడు సెలవిచ్చిన మాటను బట్టి వాళ్ళు నిజంగా ఎక్కడికి వెళ్ళలేదండి వాళ్ళందరూ మేడగది మీద ఏం చేస్తున్నారు ప్రార్థనతో కనిపెట్టుకునిచున్నారు కనిపెట్టుకొని ఐక్యతగా కలిగి వాళ్ళు ప్రార్థన చేసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చాడండి అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఐక్యత కలిగిస్తాడు ఇందా మనం అనుకున్నాం ఐక్యత అంటే మనుషులు కలవటం కాదు మనుషులు కలవాలి ఇద్దరు భార్యాభర్తలు వివాహమైనమంటే వాళ్ళిద్దరు తడువులు ఒకటేనా మనుషులు ఒకటి కాలేదు ప్రిలారా వాళ్ళ కుటుంబాలలో ఎటువంటి ఐక్యత ఉండదు చాలామంది వివాహమై చేసుకుంటూ ఉంటారు కానీ వాళ్ళ జీవితంలో మనుషులు కలవండి ఎడ్డు వెంట తడ్డం అంటారు ఏమండి ఒకళ్ళు ఎడారి ఒకళ్ళు గోదారి కుటుంబాలలో చాలామంది జీవితాలు అందుకనే దేవుడు సంఘానితో పోల్చాడు పిల్లారా కుటుంబాన్ని సంఘానితో పోల్చాడంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆయన ఐక్యత కలిగిస్తాడు ఇక్కడ మేడగది మీద ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సంఘముగా ఉన్నప్పుడు ఐక్యత కలిగించాడు ఐక్యతగా కలిగి ఉన్నప్పుడే పేతురుగా చెరసాలలో ఉన్నప్పుడు వాళ్ళు బందీ పటాపంచలు అయిపోయాయి ఐక్యతగా ఉన్నప్పుడే అక్కడ కొర్నేలు గారి కుటుంబం అంతా కూడా పరిశుద్ధాత్మతో నింపబడింది ఇక్కడ సంఘం అనేటువంటి కట్టబడాలంటే సంఘం ఐక్యతగా ఉండాలంటే పరిశుద్ధాత్మతో కూడినటువంటి జీవితాలు మనకు ఉండాలండి అంటే పరిశుద్ధాత్మతో నింపుదల అంటే నుంచొని కేకలేయటం కాదు విచిత్రమైన విన్యాసాలు చేయటం కాదండి క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి మనం ఒక్కొక్కటి పాపాన్ని గురించి నీతిని గురించి ఆయన ఒప్పింప చేస్తున్నప్పుడు మనలో ఉన్నటువంటి ఆయన వెలుగు మనలో ఎప్పుడైతే ప్రకాశం అవుతుందో మనలో ఉన్నటువంటి చీకటి అంతా కూడా బయటికి వెళ్ళిపోయేటువంటి ప్రక్రియ పరిశుద్ధాత్మ దేవుడు కలిగిస్తాడండి ఇక్కడ దేవుడికి వ్యతిరేకమైన ఐక్యత అక్కడ లేచింది దైవజనుడికి వ్యతిరేకమైన ఐక్యత లేచింది ఇక్కడ సంఘం కలిగించేటువంటి ఐక్యత పరిశుద్ధాత్మలో మనకు కనపడుతుందండి కాకుల్లో ఉన్న ఐక్యత సంఘంలో మనకి ఐక్యత కలిగి ఉండదు మొట్టమొదట కాకుల్లో ఉంది ఐక్యత రెండవది మొదటి రాజు గ్రంథము 17వ అధ్యాయం 4వ వచనం కాకుల రెండో లక్షణం కాకుల మొట్టమొదటి లక్షణం ఏంటండి కాకులు ఏం చేస్తాయి ఐక్యత కలిగి ఉంటాయి కాదు చూడండి 17వ అధ్యాయము రాజు మొదటి గ్రంథము 17:4 అతడు ఐగుప్తు రాజైన సోనద్దుకు దూతను పంపి పూర్వము తాను ఏదేటా కాదండి ఇక్కడ ఏలియా దైవజోడు గురించి చూడండి
మొదటి రాజు గ్రంథము 17:4 మొదటి రాజు గ్రంథము 17:4 ఆ వాగు నీరు నువ్వు త్రాగుదువు అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలమునకు ఆజ్ఞాపించితునని అతనికి తెలియజేయగా. చాలండి, ఇక్కడ చూడండి, ఆహాబు కాలంలో దేవుడికి వ్యతిరేకంగా బయలు చెబుతూ వాడు దేవుడి వ్యతిరేకంగా లెగుస్తున్నప్పుడు 300 సంవత్సరాలు దేవుడు ఏలియా దేవుడి ప్రవక్త ద్వారా వర్షాన్ని ఆపేశాడు. అంటే ఆ దేశానికి కరువు వచ్చేసింది. దేశానికి కరువు రావటం వల్ల దేవుడు ఏం చెప్పాడు, ఆయన ఆ కెరీతు వాక్కడికి నువ్వు వెళ్ళు, అయితే ఆ నీరు నువ్వు త్రాగు, ఆహారం మాత్రం దేనిచే పంపిస్తానన్నాడు, కాకుల చేత. ఇక్కడ ఒక ఆశ్చర్యమైన విషయం మనం ఎన్నప్పుడు చెప్పుకున్నటువంటి మాటే, కాకులు కాళ్ళతో ఆహారం తీసుకొచ్చాయా నోటితో ఆహారం తీసుకొచ్చి ఉంటాయా? కాళ్ళతోనా? ఏమండి, కాకి అష్టమైనటువంటి ఆహారం ఏంటి? మాంసము, రొట్టె. దైవచూడండి, ఏలియా గారికి పెట్టింది ఏంటి కాకులు తెచ్చి? మాంసం, రొట్టె. మరి నోటిలో పెట్టుకొని తీసుకురావటం అండి, ఎంత ఆశ్చర్యం! మరి నోట్లో మింగుడు పోకుండా ఏమండి, కొన్ని కొన్ని పదార్థాలు మనం చూస్తే లాలాజల కారిపోతాడు. చూస్తేనే తనకి ఇష్టమైనటువంటి ఆహారం నోటిలో పెట్టుకొని దైవజోడిని పోషించిందంటే, గమనించండి, అక్కడ కాకి ఆశానిగ్రహం కలిగింది. అసలు తన జాతే హేయమైన జాతి. అది తను తినేటువంటి ఆహారం ఎంత ఇష్టమైన ఆహారం అండి, దేవుడి మాట విని ఆహారాన్ని దైవజోడికి పెట్టడానికి చాలా జాగ్రత్తగా తీసుకు దైవజోడిని పోషించిందండి. అంటే చూడండి, ఆశా నిగ్రహం కలిగి ఉందని చెప్పుకోవచ్చు దాంట్లోనే మనకి. కాకి అక్కడ దేవుడు మాట విన్నది. 2వ పాయింట్, కాకి దేవుడి మాట విన్నది. దేవుడి మాట విని కాకి దేవుడు మాట విని నిజంగానండి ఎంత లోబడిందంటే, ఆహారం తెచ్చేంత వరకు తన గుంగి నోటి మీద మింగుడు వేసే అవకాశం ఉంటుందండి ఆ వాసనకే. కానీ అక్కడ దేవుడి మాట కాకి వింది, ప్లస్ దైవజనుడిని పోషించింది. ఏమండి, సంఘము, మరి మన సంఘాన్ని చూస్తే ఎట్టుంటుందా? కానీ పిల్లారా, సంఘాన్ని పోషించవలసిన బాధ్యత మనకుండదండి. ఎందుకంటే అన్నయ్య మన్నాడు కదా ఎక్కడ ఏంది నేను అనుకుంటాను, ఉండమా చెబుతున్నాను, ఎక్కడ నేనైనా కాదు ఎవరు చెప్పినప్పటికీ కూడా సంఘాన్ని పోషించేటువంటి బాధ్యత నేనైతే ఇప్పుడు అనుకుంటున్నానండి. దేవుడు కొరకు ఎదగటం కాదు, కానీ దేవుడు కొరకు నడుస్తూ ఉంటుంటే నిజంగా పరిపూర్ణంగా సేవ చేస్తే బాగుండేమో అని నేను అనుకుంటున్నా. ప్రభు చిత్తం అయితే ఆయన అన్ని అనుకూలపరిచినాక నేను వెళ్తానండి. ప్రభు చిత్తం అయితే మరి సంఘం పోషిస్తేనే కదా నన్ను, ఏమంటే సంఘం పోషిస్తే పరిపూర్ణంగా నేను సేవ కొరకు సమర్పణ కలిగి రాగలను. అప్పుడు ప్రశాంతంగా ఇంకా ఆలోచించగలను, దేవుడి ద్వారా నా కుటుంబాన్ని చక్కగా చూసుకుంటా దేవుడిని ఎదగలను. కాబట్టి ప్రియారా, ఇక్కడ కాకి దేవుడి మాటిని దైవజోడిని పోషించిందండి. సంఘాన్ని పోషించిన బాధ్యత మనకి ఖచ్చితంగా ఉంది. మనోళ్ళు ఏంటంటే దశమభాగం మాకు కాదు. ఏమండి, నిజంగా చదువుతున్నాను, దేవుడి మందిరంలో ఉండి నేను చాలాసార్లు దశమభాగం మనది కాదు మనది కాదు అని చెప్పి పక్కన పెట్టేసేసి ఏదో దేవుడికి ఒక 100 రూపాయలు అటు పెట్టిలో పడేసేసి దైవసేవకుడి మాట విని దేవుడికి దశమభాగాన్ని ఇవ్వటం. ఎందుకంటండి, ఆది కాండంలో మనం చూస్తే దేవుడు అడగకముందే వాళ్ళు ఇచ్చారు రాయబడిందండి. హేబేలు, కయీను ఏం చేశారు? అబ్రహాము గారు ఏం చేశారు? యాకోబు గారు ఏం చేశారు? ఇస్సాకు గారు ఏం చేశారు? దేవుడు వాళ్ళని అడిగాడా? అదేమంటే ధర్మశాస్త్రం వాళ్ళకి ఇస్రాయేలుకి ఇచ్చాడు కదా. కాదండి, అది దేవుడు ఒక కట్టడ. అసలు కొత్త నిబంధన దశమభాగం కాదు మనకి ఇప్పుడు. ఇంకా అసలు పూర్తిగా మనం సేవకు వచ్చామన్నాడు, మనకు ఉండదంటే ఇచ్చేయమంటున్నాడు. కనీసం ఆ దశభాగాలను మనం ఇస్తూ ఉంటుంటే ఖచ్చితంగా అభివృద్ధి పొందుతామండి. నిజంగా నేను అనుభవించాను, ఉదయపూర్వకం చూస్తున్నా. దాంట్లో నిజంగా సంఘ బయట అనుకుంటా ఉండేవాడిని, ఏందా వీళ్ళు ఎగిత్తు దైవశాఖ దశభాగం అంటారు, దశభాగం అంటారు ఇది అనుకుంటుండేనండి. కాదండి, ఖచ్చితంగా దేవుడికి ఇది నాది కాదు, ఈ వారమంతా పనిచేసిన శక్తి నాకు దేవుడిచ్చాడు, ఇదిగో ప్రభా ఇది నాది కాదని దేవుడికి ఎప్పుడు ఇవ్వటం అయితే ప్రారంభించారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా, నాకు కొంత అప్పు ఉన్నప్పటికీ కూడా, కాదు ప్రభా నీకు ఇటు మాత్రం అంటే వాళ్ళు ప్రభా అని అట్ట ప్రారంభించాను. దేవుడు నిజంగానండి చాలా బట్టి ఆయన కృపను బట్టి కొద్దిగా నన్ను ఇప్పుడు బయటేశాడండి. దాన్ని బట్టి నేను దేవుడు కృతజ్ఞత సూచించి ఎప్పుడు చెల్లించబద్దులు ఏమన్నా. ఎందుకని మాట చెబుతున్నానంటే, సంఘాన్ని పోషించవలసిన బాధ్యత మనకున్నది. ఎందుకంటే ఎవరన్నా నన్ను మందిరానికి వెళ్ళినప్పుడు అప్పుడు దాకా అంటే ఇప్పుడు లక్షలు తీసుకున్నాను కాదులే, కానీ వేలు కాదండి, ఎవరన్నా హృదయపూర్వకంగా వాళ్ళు పెట్టిన 10 అయినా 20 అయినా ఇప్పుడు తీసుకున్నాను, రెండో చెబుతున్నా.
ఎందుకంటే వాళ్ళు చాలామంది ఫీల్ అవుతున్నారు తీసుకోకపోతే వాళ్ళు ఇచ్చిన 15 20 తీసుకొని వాళ్ళు తీసుకుంటే ఏముంటుంది అంటారండి వాళ్ళ రక్తం కష్టాజితం వాళ్ళ కొరకు మరపెట్టాలండి నాకు మీ వాళ్ళ శరీరం అలసిపోయినప్పటికీ కూడా అమ్మో సంఘం వాళ్ళు నాకు పోషిస్తున్నారు వాళ్ళ బియ్యం నేను తీసుకుంటున్నాను ఉజాపం చదువుతానండి వాళ్ళు నాకు కొంత ఉండదంటూ అర్పణ కొద్దిగా ఇస్తున్నారు సంఘం నన్ను పోషిస్తుంది వాళ్ళ కొరకు మరపెట్టాలి ఒకరిని ప్రార్థించాలని మెలకువ కలిగి నిజంగానండి ప్రార్థిస్తున్నాను ఉదయపూర్వకంగా చెబుతున్నానండి ఎందుకు చెబుతున్నానంటే పోషించవలసిన బాధ్యత సంఘానికి మనకు ఉన్నది అదేవిధంగా సంఘాన్ని పోషిస్తూ ఉండాలి పోషిస్తూ ఉంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని సంఘాన్ని పోషిస్తున్నాడు బిడ్డలే మన దేవుడు మనల్ని పోషిస్తాడండి ఇక్కడ కాకి ఏం చేసిందండి తవి చూడండి పోషించింది కాకి రెండో లక్షణం దేవుడి మాట కాకి విన్నది మూడోది యోబు గ్రంథము 38వ అధ్యాయము 41వ వచనం యోబు గ్రంథము 38వ అధ్యాయం 41వ వచనం 38 41 తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవుడికి మరపెట్టినప్పుడు కాకికి ఆహారం సిద్ధపరచువాడెవడు చాలండి ఇక్కడ దేవుడు యోబు గారితో మాట్లాడుతున్నాడండి తిండి లేక తిరుగుచాడు తిరుగులాడుతున్న కాకి పిల్లలకు ఆహారం సిద్ధపరిచిన వాడెవడు అంటున్నాడు ఇక్కడ కాకి పిల్లలని రాయబడిందండి అంటే కాకి పిల్లలు ఆహారం కోసం దేవుడికి మొరపెడుతున్నాయి అంటే మొర అంటే ప్రార్థన అనుకోవాలి మనం పిల్లలు మొరపెడుతున్నాయి అంటే ఆటోమేటిక్గా తల్లి కాకి తండ్రి కాకి మొరపెడుతుంటే కాకులు చూసామంటాయిగా మా నాన్నమ్మ ప్రార్థన చేస్తున్నారు దేవుడి కోసం ఆహారం కోసం ప్రార్థన చేస్తున్నారు మేము కూడా ప్రార్థన చేయవలు కాబోలా అనుకుంటాయి అనుకోవా అనుకునే కాబట్టి దేవుడు రాయించాడండి తిండి లేక తిరుగులాడుచున్న కాకి పిల్లలు దేవుడికి మొరపెడుతున్న వాడికి ఆహార సిద్ధపరిచిన వాడు అని క్వశ్చన్ మార్క్ ఇస్తాడు అక్కడ దేవుడు అంటే గమనించండి తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలండి పిల్లారా ప్రార్థనా జీవితం కలిగి తల్లిదండ్రులుగా మనం దేవుడితో సహవాసం కలిగి ఉంటే బిడ్డలు కూడా మోకరిస్తారండి ఒక జరిగినటువంటి సంఘటన అడి పొలానికి వెళ్ళారండి మామిడికాయ తోటకి వెళ్ళి దొంగతనంగా మామిడికాయలు కోసుకున్నాడు కుర్రోడు వాళ్ళు తెలిసినట్టు గ్రామంలో ఉన్నవాడే అరే మీ నాన్న తీసుకెళ్ళి మీ నాన్నగారు తీసుకెళ్తా పారా నువ్వు దొంగతనం చేస్తున్నావు ఇందులో తోటలు అని చెప్పి వాడిని పట్టుకుని ఎల్లా పారా అంటే ఎక్కడ దాకా ఎందుకండి అక్కడ ఇంటి దాకా ఎందుకు అదిగో ఆ మామిడి చెట్టు మా నాన్న కూర్చున్నాడు అనట మా నాన్నగారికి ఇంటి దాకా వెళ్తుంది ఎందుకండి నాతో పాటు మా నాన్న కూడా వచ్చాడు ఇదిగో చెట్టు మీద ఉన్న పిల్లలని చెప్పి అంటున్నాడంట చాలామంది అతను తండ్రి మారకుండా కుమారులు ఎలా మారుతారండి తండ్రి ఏదో చేయటం కుమారుడు చూసినో అదే నేను చేయించున్నాడు యేసు ప్రభు చెప్పాడు మనం కూడా చాలామంది ఒకటి సీరియళ్ళు తాగుతా నువ్వు సీరియళ్ళు తాగబాకరండి కొడుకుంటాడా బాటిల్ పట్టుకొని డ్యాన్సులు వేస్తా ఊగుతా ఉంటే కొడుకుంటాడా మారరా నాయనా అంటే తల్లి లోకానుసారంగా జీవితం పాప జీవితంలో తల్లిదండ్రులు జీవిస్తూ ఉండి నాయన అది మొట్టమాకరా ఇది చేర బిడ్డలు వింటారా లోకంలో సామెత ఉందండి అది తెలుసు మనకి భార్యా అదండి గమనించిన పిల్లరా చాలామంది భక్తుల జీవితంలో ఇక్కడ దేవుడికి మొరపెడుతుండే ఆహారం కోసం కాకు పిల్లలు మొరపెడుతున్న తల్లిదండ్రులు కాకి మొరపెట్టామంటాయిగా ఇక్కడ మొర అనగా ప్రార్థన జీవితం అండి ఇక్కడ మొరపెట్టినయి కీర్తన గ్రంథం 47వ అధ్యాయం 147వ అధ్యాయంలో 9వ వచనంలో వాడికి ఆహారం దేవుడు ఇచ్చేసాడండి చూడండి కీర్తన గ్రంథము 147వ అధ్యాయము 9వ వచనం కీర్తన గ్రంథము 147వ అధ్యాయము 9వ వచనం నూట 149 149 9వ వచనం అండి విధింపబడిన తీర్పు నూట 149 అధ్యాయము 9వ వచనం క్షమించండి అయితే పొరపాటు చూడండి అయితే చూడండి అక్కడ 9వ వచనం పశువులకును అది అరుచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చేవాడు ఇక్కడ చూడండి అక్కడ మొరపెట్టింది అంటే ఇక్కడ ఆహారం ఇచ్చేసాడు ఏమండి చాలామందికి మొర అనేసరికి ఇక్కడ కీర్తన గ్రంథం 107 13వ వచనం రాయబడి ఉంటుంది అక్కడ ఆడేమని అడిగిందంటే
వాళ్ళు యెహో కష్టకాలం ముందు వాళ్ళు యెహోవాకు మొరపెట్టిన ఆయన వారి ఆపదలో నుంచి వారిని ఆయన విడిపించను. కష్టకాలం ముందు వాళ్ళు మొరపెట్టారు, కష్టకాల సమయంలో కూడా దేవుడికి మొరపెట్టకుండా నా బ్రతికి ఇంతేలే, నా జీవితం ఇంతేలే, నాకు ఎప్పుడు కష్టాలు, నాకు ఎన్ని బాధలేంది, చచ్చిపోతే బాగుండు అనుకునేటువంటి జనాంగం ఈ లోకంలో చా ఎవరో కదండి, దేవుడు బిడ్డలే ఏమండి. మనకు నిరీక్షణ ఉంది, దేవుడు మాకు నిరీక్షణ ఉంచాడండి. ఇస్రాయిళ్ళు దేవుడు వాళ్ళు ఎంత మంచివాడు కానప్పటికీ కూడా వాళ్ళ కష్టకాలం ముందు మొరపెట్టగానే వారికి ఆహారం ఇచ్చాడని రాయబడింది. మరి నిజముగా వాక్యానుసారంగా జీవిస్తూ దేవుడి బిడ్డలుగా మనం జీవిస్తే బైబిల్లో మా చక్కని మాట రాయబడి యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన ఏమేలు కోదుళ్ళు రాయబడింది. ఇంకా దేవుడి కాడ మనం జీవిస్తూ కూడా చిన్న చిన్న వాటిల్లో కూడా లోటుపాట్లు మన జీవితంలో ఉంటాయండి ప్రియారా, మొరపెట్టేటువంటి జీవితం మనకు ఉండాలండి. దేవుడు అన్నాడు శోధనలోకి వెళ్ళకముందు ఏమన్నాడు దేవుడు, మెలుకు కలిగి ప్రార్థించమన్నాడు. అసలు కష్టం పెట్టింది నీకు అందుకొరకు ఉండమని చెప్పాలంటే సుఖదుఖాలు దేవుడు జతపరిచాడు అన్నాడు. మన ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా సమస్య ఇంకా తీరట్లేదంటే మన ప్రార్థన కన్నా సమస్య పెద్దదైపోయింది, అది దానికి మొరపెట్టవలసింది పోయి మనం ఏం చేస్తామంటే నా జీవితం ఇంతే తీరిద్దులే తీర్చిద్దు లేకపోతే లేదు. కాదండి, ప్రార్థనా జీవితం కలిగి భక్తులైనటువంటి దైవజనులు బైబిల్ గ్రంథంలో మనం చూస్తానండి, యేసుక్రీస్తు ప్రభువారు కానీ భక్తులందరూ కూడా దేవుడితో ఎక్కువ సహవాసం చేశారు వాళ్ళు. ఎలాగా? ప్రార్థన ద్వారా. ప్రార్థన సంఘం అంతా కలిసి ఉండి దేవుళ్ళు ఉండి అనేకమైన కార్యం ఖచ్చితంగా జరుగుతాయండి. నెలలో చక్కగా మన ఉపవాస ప్రార్థన చక్కగా నెలలో ఫస్ట్ వారం ఉంటున్నారు, శుక్రవారం దినాన చాలా మంచిది. ఇలా సంఘంలో ఉన్నటువంటి అవసరత కొరకు కూడా ఒక దినమే ఉంటే దేవుడి చిత్తం అయితే మేము ప్రేరేపిస్తూ ఉండండి, ఒక దినము కూడా ఏదన్నా విజ్ఞాపన కూడికగా. ఎందుకంటే అక్కడ నాకు అప్పచెప్పేటువంటి వాటిలో నేను కూడా వాళ్ళ చిన్నగా దేవుడి సహాయాన్ని బట్టి ప్రార్థన పూర్వంగా వాళ్ళకి అలవాటు చేస్తున్నాను. ఎందుకంటేనండి సంఘం అంతా కూడి ప్రార్థన చేసి ఖచ్చితంగా కార్యాలు జరుగుతాయండి. కుటుంబాలకు ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలి. కాకులు మనకు ఏం కలపడుతుంది, మూడో లక్షణం, కాకులు దేవుడికి మొరపెడతాయి. ఫస్ట్ లక్షణం చెప్పండి ఏంది, రెండోది దేవుడి మాట విన్నాయి, మూడోది కాకులు దేవుడు మొరపెడతాయి. మనము కూడా దేవుడికి మొరపెట్టాలి. ఆపదలో ఉన్నా కూడా మొరపెట్టలేదు అనుకో, దేవుడు కూడా వీడికి నిన్న ఆపదలో ఉన్నప్పుడు మొరపెట్టాల్సింది పోయి వీడు ఇంకా ఇంత ఉన్నాడంటే సార్ నీ పనింతే పోరా అంటాడు దేవుడు. నాలుగోది సంఖ్యా నగమకాండం 2:22 నగమకాండం ముగించుకున్నాం. నగమకాండం 2 లాస్ట్ వచ్చినవండి. దేవుడు ఇశ్రాయేలును చూచును, దేవుడు వారి లక్ష్యం ఉంచును. నగమకాండము 2:22 అండి లాస్ట్ వచనం, క్షమించండి 22. నగమకాండము 2:22 ఆమె కుమారుడు కనినప్పుడు, ఆమె ఒక కుమారుడు కనినప్పుడు ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే నేను అన్య దేశంలో పరదేశనే ఉంటుంది అనుకొని వానికి గెర్షోము అని పేరు పెట్టను. చాలండి, ఇక్కడ మోషే గారి గురించి రాయబడినటువంటి మాట ఏంటంటే మోషే గారు తన జనాంగాన్ని సొంతగా రక్షించాలనుకున్నాడండి. అయితే దేవుడు చేశాడంటే మోషే కొంత నెరపాలని జ్ఞానాన్ని నెరపాలని ఆయన అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ మోయాబి దేశంలో ఏం జరిగిందంటే గొర్రెలు కాసుకున్నాడు, తర్వాత తనకు వివాహం అయింది. వివాహం అయిన తర్వాత మోషే గారు ఏం చేశాడంటే తన కుమారుడికి పేరు పెట్టుకున్నాడండి. ఇక్కడ గెరిషోమ్ అనే పదానికి ఫుట్ నోట్లో ఏమని చూడండి, పరదేశ్. ఎవరన్నా కుమారుడికి పరదేశ్ అని పేరు పెట్టుకుంటారా, పెట్టుకుంటారా? ఒక దైవజోడు సరదాగా వాళ్ళకి సరదాగా కాదండి పేరు పెట్టుకోవాలని చెప్పి ఒక తల్లి ఎక్కడలేని పేరు నాకు పెట్టాలండి నా కుమారుడికి అని చెప్పి బతిలాడిందంట. అప్పుడు ఆయన ఆలోచించి ఎక్కడ మరి దీర్ఘంగా ఆలోచించాలిగా, మరి అబ్రహంగాలు మొదటి పేరు ఆ, మోషే గారి మొదటి పేరు మో, దాది గారు మొదటి పేరు దా, ఆ మో దా పెట్టాడంట. ఏమండి ఆమె వచ్చి ఇదే పేరు అంటే మరి అంతేమంటే, మరి అంతేమంటే అడిగే పేర్లండి
అలాగా పేర్ల కోసం అడుగుతుంటే ఆ మోషే గారు తన కుమారుడికి ఏమి ఇచ్చాడండి? పరదేశి. ఎందుకని పరదేశిని పేరు పెట్టాడంటే, నేను అన్య ప్రాంతంలో నివసిస్తున్నప్పటికీ నేను పరదేశిని, ఎక్కడ ఉన్నా కూడా నేను పరదేశిని. కాకులో 400,000 ఏంటంటే పిల్లారా, కాకులు నివాసం ఉండే గూడు ఒక స్థిరంగా ఉండదు. గమనించారు ఎప్పుడన్నా? గడ్డి పూసలో ఇనప మన ముళ్ళ పూసలో ముళ్ళ ఈ చెత్త చెదారు తన గూడు అంతా గందరగోళంగా ఉంటుందండి. ఉంటుందా? మిగతా పక్షి తన గూడు ఉండదు. ఒక మాట చెప్పాలంటే కాకి భాష ఎలా ఉంటుంది? కావు కావు ఉంటుంది. అంటే ఒక భాషలో చెప్పుకోవాలంటే ఆలోచిస్తే ఏది నీది కాదని అర్థం. ఏది నీది కాదు కాదు కాదని. ఏమండి? నా గూడని స్థిరంగా ఉండదు. బిడ్డల కన్యాంత వరకు నా గూడు ఉండదు, తర్వాత ఉండదండి. గమనించిన బాగా ప్రకృతిలో నిజంగా రక్షణ ఇవన్నీ. మరి దేవుని బిడ్డలుగా మనకు ఇదే మన గృహమే స్థిరము, మన కుటుంబమే స్థిరము, మనకి ఇదే స్థిరం అని భక్తులైనటువంటి అబ్రహం గారు కానీ మోషే గారు అందరూ కూడా ఏమంటున్నారంటే, నేను పరదేశంలో అన్ని పరదేశంలో నేను పరదేశనైతిని. పునాదులుగా పట్టణం కొరకు అబ్రహం ఏం చూశాడండి? ఎదురు చూశాడు. ఇది నాది కాదని మనం పాట పాడుకుంటాం, పరవాసిని ప్రభువా మేమని. నిజంగా పాట ప్రకారం మనకి ఇది అనుకుంటున్నావా? ఇదే మనం అనుకుంటున్నా లోకం ఇది కాదండి. పరదేశకులుగా యాత్రకులై లోకానికి వచ్చాం. కాకులు మాకు 400,000 కాకులు మాకు ఏం నేర్పిస్తున్నాయి అంటే, తన గూడు స్థిరమైనది కాదు. కాబట్టి మన జీవితంలో ఈ లోకంలో మనకి ఏది కూడా స్థిరమైనది కాదని కాకులు జ్ఞాపకం చేస్తున్నాయండి. కాబట్టి కాకులను చూసిన అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు కాకుల గురించి విచారించమన్నాడు. కాకుల గురించి ఎందుకు యేసు ప్రభు విచారించమన్నాడంటే, ఆకాశంలో పక్షులను కొంతమంది తెలియక పక్షులను కొట్టుకోకపోతే ఎంటుంటారు, కొన్ని ఎట్టుంటారులేండి. కాకులను కూడా తినేవాళ్ళు ఎంతమంది కొంతమంది ఉండరు. కానీ కాకుల గురించి ప్రభు ఎందుకు విచారించమన్నాడంటే, ప్రిలారా, కాకుల్లో ఉన్న ఐక్యత క్రైస్త బిడ్డల మనలో కూడా ఐక్యత ఉండాలి. రెండవది, కాకులు దేవుని మాట విన్నవి. దేవుని బిడ్డలుగా మనము కూడా యెహోవా మాటను శ్రద్ధగా వింటే ఆయన ఆజ్ఞలు పాటిస్తే నీవు పైవాడిగా ఉంటావే తప్ప కిందవాడిగా ఉండవు. అప్పిచ్చేవాడిగా ఉంటావే తప్ప నీవు అప్పు తీసుకునే వాడి గ్రంథంలో వాడు చెప్పినటువంటి మాటలు నాకు కాదు అనమాకండి. అట్లా అలా అనుకోండి. చాలా నా జీవితంగా అలా అనుకున్నా. దేవుడు ఆజ్ఞలంటే ఇస్రాయేల్గా కాదు మనకుగా వర్తించానండి. అనేకులు ఇచ్చేచ్చేయగానే దేవుడు మనల్ని ఇప్పుడు దీవిస్తాడంటే ఆయన శ్రద్ధగా మాట తల ఊపుతాం వినంగానే వాక్యం. అది శ్రద్ధానంగా మన బ్రతుకుల్లో ఒక్కసారి ఎవరు పరిపూర్ణలు కాలేరండి. నడిచే కొద్దీ కాలువ కూడా చూడండి, చిన్న బోధిగా మొదలైద్ది. మన నది ఉంది కృష్ణ నది, మహారాష్ట్రలో మొదలై చిన్నదిగా ఇక్కడికి వచ్చి పెద్దదిగా గోదావరిలో ఉంటుందండి. కాబట్టి పిల్లారా, దేవుడి మాట కాకులు విన్నాయి, దేవుడి మాట మనం కూడా వినాలి. మూడవది, కాకులు దేవుడికి మొరపెట్టిన ప్రార్థనా జీవితం అనే ధూపం ద్వారా ఒక మార్తలేని లోదని దైవజనుడు అన్నాడండి. ప్రార్థన లేనటువంటి సంఘము, ప్రార్థన లేనటువంటి కుటుంబం సచ్చిన శవంతో సమానం అన్నాడు. అంటే దేవుడితో సహవాసం అనేది మనిషికి ఎప్పుడు కూడా లేకుండా పోదు, అది శవంతో సమానం అన్నాడు. కాబట్టి కాకులు దేవుడు మొరపెట్టిన మనం కూడా దేవుడికి మొరపెట్టాలి. నాలుగవది, కాకులు గూడు స్థిరంగా ఉండే లోకంలో మనకి ఏది కూడా స్థిరం కాదు. అబ్రహం గారు మోషే గారు అందరూ కూడా అన్ని చేతుల్లో ఉండి మేము పరవాసం అంటున్నారు. కాబట్టి మనకి లోకంలో ఉన్నంత కాలం మనది ఏది కాదని ఉండాలని కాకులు 400,000 మనం నేర్చుకున్నామని. కాబట్టి మనము కూడా అందుకనే కాకులు సంగతి విచారించమంటే చాలామంది కాకులను చూసి కాకులు ఇంటి మీద అరుస్తుంటే చుట్టాలు అవుతున్నాను అంటారు. నిజమేనా? అట్ అనుకుంటే ముందుగానే సంకేతం తెస్తే చక్కగా వంటలని వాళ్ళకి వండిపెట్టచ్చు మనం. అలా కాదండి, ఇవన్నీ మనకి అన్ని ఆచారాలు. కాబట్టి కాకుల గురించి మనము అందుకనే ప్రభు ఆలోచించమన్నాడు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల మా నాయన, ఈ పాదాలకు స్తోత్రాలు ప్రభువ. ఇదిగో నాయన, ఆనాడు మీ కుమారుడి ప్రభువారు క్షయదారిన దినమలలో కాకులు గురించి విచారించమన్నాడు ఏంటి నాయన. నిజముగా మాకు మనుషులు జ్ఞానానికి అందన నాయన. నిజముగా కాకులను చూసి కూడా అసహ్యమైన జీవరాశిని చూపించి, చెడ్డవాటిని చూపించి, చెడ్డ పక్షిని చూపించి కూడా తండ్రి, హేయమైనటువంటి పక్షిని చూపించి కూడా మాకు దానిలో నుంచి మంచి లక్షణాలు చూపించావు నాయన. నిజముగా తండ్రి, నీ మాట జీవం కలిగింది నాయన. ఈ ప్రకృతిలో ఉన్న వాటన్నిటిని కూడా మాకు బుద్ధి కలుగుడికే నా తండ్రి ఇవన్నీ కలగజేసావు ప్రభువ. కాబట్టి తండ్రి, అవి ఆయన మరి ఐక్యత కలిగి ఉంటాయని, అయ్యా మీ మాట విన్నవని, ప్రభా నీకు మొరపెట్టినవని, నీవు మొరపెట్టగా వాళ్ళకి ఆహారం ఇచ్చావు, సెలవిచ్చావయ్యా, వాటి గూడు స్థిరంగా ఉండదయ్యా. నిజముగా మా బ్రతుకుల్లో ఈ 400,000 మేము కలిగి ఉంటే నిజముగా పక్షుల కంటే మేము ఎంతో శ్రేష్టమైనటువంటి మాట మా బ్రతుకుల్లో నెరవేరుద్దునైనా. మీ మాట శ్రద్ధగా ముందు కొనసాగే భాగ్యం దయచేయమని, విన్నటువంటి మాటలనైనా బిడ్డల మా జీవితాల్లో ఏ ఒక్కరము కూడా వ్యర్థం చేయకుండా, మరి ముఖ్యంగా వాక్యం విన్నమ్మటే వెతుకుపోయిద్దని అపవాది వాక్యం రాయించవనైనా, ఆ వాక్యం మనం ఎత్తుకుపోకుండా
అవి మాలో ఫలించడానికి అభివృద్ధి పొందడానికి అనేకులకు మేము ప్రభువ ఆశీర్వాదకరంగా ఉండటానికి మేము మీకు మహిమకరంగా జీవించే భాగ్యం దయచేయమని అన్ని విషయాల్లో ప్రభువ మీ సహాయం మాకు దారి అందించమని తర్వాత నా ద్వారా తర్వాత మాట్లాడబోతున్నటువంటి మీ సేవకుని ప్రభువ మీరు మరుగుపరిచి శ్రేష్టమైనటువంటి మాటలు మీ ఆత్మ ద్వారా వినిపించమని సంఘమంతా మీరు బలపరచమని యేసు నామ ప్రార్థన చేసి వేడుకుంటున్నా పరమ తండ్రి ఆమేన్.